మీరు అనలేదా? మరి ఇది సోషల్ ఇష్యూ కాదా? నా పర్సనల్ ఇష్యూ అవుతుందా? ఎలా పర్సనల్ అవుతుందండి? మొన్నెవరో నాకు ఒక మీమ్ చూపిస్తా ఉన్నారు. ఆ ఫోన్లో ఆ మీమ్ చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని. మా చిన్నాన నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? నా చెల్లి నేను నెత్తిన పెట్టుకుంటా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, మీకేంటి నష్టం? నా తల్లి కోర్టు కీడుస్తా, మీకేంటి నష్టం? మా నాన్న సిబిఐ ఛార్జ్ షీట్లో చేరుస్తా, మీకేంటి నష్టం? మా చిన్నాన, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి క్యారెక్టర్. ఏమనాలి, ఇది పర్సనలా? మీది సిక్ మైండ్ సెట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి. వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయారు. దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు గారి వైఫల్యాలను, అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది, నా విధి. నేను మాట్లాడతా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి, అది నా విధి. ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు. దట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మై. మేము వితండవాదం చేయటం లేదు, అదే చెప్తున్నా నేను. సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. అవినీతి చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు, మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపమైతే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది, కాకపోతే అది ప్రభుత్వ ఆట, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటెంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి, అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. ఏ సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తశుద్ధుంటే? పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు. ఇదే అదాని గ్రీను, జగన్ ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రాబ్లీ ఐల్ బి ఏబుల్ టు షో యూ టుమారో. మరి మీరు కేసు కూడా వేశారు కదా, మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి? ఎస్, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా. ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు, ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు, 11 ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ, వాళ్ళు ఎలాగో చేయరు. ఎవరో ఒకరు చేయాలి కదా. మరేమైంది, కల్పించండి. ఏం కల్పించలేదండి.
ఏదైనా ఒక సీనియర్ వచ్చి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా? మీరెవరైనా విన్నారా? పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా? మాట్లాడించండి చూద్దాం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవం ఏమిటంటే, మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు, అందరినీ మోటివేట్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్. పదవులను ఎందుకు తీసేశారండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు? వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు. మరి అలాంటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.